అభిరామ్ గారు రేపు మనకి థ్యాంక్ యూలో కనిపించబోతున్నా, మీరందరూ అభిమానిస్తున్న మన నాగ చైతన్య గారు మాట్లాడతారు. అందరు బాగున్నారా? ఐ లవ్ దిస్ ఎనర్జీ. 10 years back యాక్చువల్లీ మీ కాలేజ్కి వచ్చి షూట్ చేశాను, మీ అందరు గుర్తుందా? బతికిపోయా, ఇంకా ఆ బ్యాచ్ నుంచి ఎవరు లేరు కదా. అపార్ట్ ఫ్రమ్ ద టీచర్స్, నో ఐఎమ్ జోకింగ్, బట్ అప్పుడున్న ఎనర్జీ, అప్పుడు ఆ బ్యాచ్ నాకు ఇచ్చిన ఎనర్జీ, ఎక్సైట్మెంట్ ఇంకా నాకు బాగా గుర్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ బ్యాక్ హియర్. ఆ సినిమా నాకు పెద్ద గుర్తులేదు కానీ ఆ ఎనర్జీ నాతో ఉండిపోయింది. సో ఏంటి, అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ అలర్ చేస్తున్నారు ఇక్కడ, క్రేజీ. స్టడీస్ అవన్నీ బాగా జరుగుతున్నాయా? ఎగ్జామ్స్, వాట్ అబౌట్ ద లవ్ స్టోరీస్? లవ్ స్టోరీస్ బాగా జరుగుతున్నాయా? నైస్. అవును, భలే వెల్కమ్ ఇచ్చారు. ఐ థింక్ కొంతమంది స్టూడెంట్స్ డాన్స్ పర్ఫార్మెన్స్తో ఒక లైలా కోసం పార్ట్తో స్టార్ట్ చేశారు. ఒక అబ్బాయి నాలాగే ఉన్నాడు, చాలా లవ్ యూ బ్రో, నాకు చాలా హోప్ ఇచ్చావు లైఫ్లో, దా ఒకసారి రా. అసలు నిజంగా ఐ ఎంజాయ్డ్ సో మచ్ వాచింగ్ యూ బ్రో. నిన్ను చూసిన తర్వాత నేను స్టేజ్కి వచ్చాను బైక్. థ్యాంక్ యూ బ్రో. వాట్స్ యువర్ నేమ్? కమ్. ఎప్పుడు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు లావుగా ఉండే వాళ్ళు నమ్మని, అందుకే వాళ్ళే పరిగెత్తలు వెళ్ళిపోలేరు లైఫ్లో. యూ కెన్ ఆల్వేస్ టచ్ దెమ్ బ్రైన్లీ. థ్యాంక్ యూ బ్రో. మాట తెలుసుకుంటావా, నీ గర్ల్ ఫ్రెండ్కి ఏమైనా చెప్తాను అనుకుంటా చెప్పే. ఏ లైలా కోసం వేసావు బ్రదర్? ఏ లైలా కోసం వేసావు డాన్స్? ఏ లైలా కోసం చేయలేదండి, నీ కోసం చేసావు. థ్యాంక్ యూ. ఇరకొట్టేసాడు నా మనసన్ని, ఇరకొట్టేసాడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. బట్ నిజంగా కాలేజ్ ఈవెంట్స్కి వస్తూ ఉంటే నేను ఎంతో జెలస్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ ఇస్ ద లైఫ్. అండ్ ఈ సినిమాకి మనం ఎక్కువ కాలేజెస్కే ఎందుకు వెళ్తున్నాం అంటే, యూత్ని మైండ్లో పెట్టుకొని ఈ సినిమా తీసాము. మనకి స్కూల్, కాలేజ్ ఎన్నో నేర్పిస్తూ ఉంటాయి. ఈ స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ మనకి లైఫ్లోనే ఒక డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది, అది మనం ఇప్పుడు రియలైజ్ అవ్వము. బట్ ఒక 10 ఇయర్స్ ముందుకెళ్ళాక, యూనో, ఒక పాజ్ తీసుకున్న తర్వాత వెనక తిరిగి ఒక్కసారి ఆలోచించినప్పుడు, ఎస్, స్టూడెంట్ లైఫ్ వాజ్ ద లైఫ్ దట్ గేవ్ మీ ద డైరెక్షన్ అని మీకు 100% అనిపిస్తుంది. సో ఎంజాయ్ దిస్ లైఫ్ గైజ్, ఇట్స్ సో గుడ్ టు సీ దిస్ ఎనర్జీ, మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. ఐ లవ్ యూ టు, దట్స్ వై ఐ యామ్ హియర్. అండ్ ఒక సినిమా హిట్ అవుతే ఫస్ట్ సౌండ్ హైదరాబాద్ వరకు వచ్చేది విజయవాడ నుంచే. సో నిజంగా మీరు ఇచ్చిన ఎనర్జీ, మీరు ఇచ్చిన ఎన్కరేజ్మెంట్, యూనో, ఎప్పటికీ నాకు చాలా క్లోజ్గా ఉంటుంది. అండ్ ఒక యాక్టర్కి కొత్త కొత్త రోల్స్ ట్రై చేయాలంటే ఈ ఎనర్జీ కావాలి. విదౌట్ దిస్ ఎన్కరేజ్మెంట్ వీ కాంట్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ నేను ఎక్కువ మాట్లాడటం కన్నా, స్పీచ్లు ఇవ్వటం కన్నా, ఐ లైక్ టు టాక్ టు యూ ఆల్. ఐ మీన్, వై డోంట్ లెట్ మీ టాక్ టు యూ గైస్. యా, మీ అందరూ మీ అభిమానంతో థ్యాంక్ యూకి సంబంధించి మీరు ప్రశ్నలు అడిగే అవకాశాన్ని మేము ఇచ్చేస్తున్నాము. అండ్ మీరు అమ్మాయిలు బాగా అల్లరి వినపడుతుంది.